హే గాయ్స్, సెకండ్ వేవ్ కారణంగా చాలా వరకు ప్రొడ్యూసర్స్ ఇంకా మూవీ టీమ్ అంతా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నవి. ఈ మూవీస్ థియేటర్లో రిలీజ్ అయ్యేసరికి జనాలు అందరూ ఒరిజినల్లోనే చూస్తారని మూవీ టీం అంతా గ్రహించి ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్ట్లో మొదటగా నరప్ప ఉంది. ఇప్పటికే ఈ మూవీ చాలామంది తమిళ్లోనే చూశారు. ఈ మూవీ తమిళ్లో ధనుష్ చేశాడు, అక్కడ సూపర్ హిట్ అవడంతో తెలుగులో రైట్స్ అన్ని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. బట్ ఈ మూవీ తెలుగులో ఇప్పట్లో రాదని వ్యూవర్స్ అందరు గ్రహించి తమిళ్లోనే చాలామంది చూస్తున్నారు. ఈ మూవీ తెలుగులో దగ్గుపాటి వెంకటేష్ చేస్తున్నారు. ఈ మూవీ 24th July రోజు ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ మళ్ళీ వెంకటేష్దే. దృశ్యం తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. దృశ్యం అఫీషియల్ రీమేక్ ఆఫ్ మలయాళం మూవీ దృశ్యం. ఇప్పుడు దృశ్యం 2 మలయాళంలో రిలీజ్ అయింది. దృశ్యం 2కి మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో రైట్స్ మళ్ళీ సేమ్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మూవీ మలయాళంలో ఓటీటీలోనే రిలీజ్ అయింది, అది కూడా అమెజాన్ ప్రైమ్. జనాలు చాలా వరకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో మలయాళంలోనే చూస్తున్నారు. థియేటర్లో రిలీజ్ అయితే ప్రాఫిట్స్ పెద్దగా ఉండవని డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఆ మూవీ డేట్ అనౌన్స్ చేయలే, కానీ అనౌన్స్ చేశాక నేను చెప్తాను. మూవీ మ్యాక్సిమం ఆగస్టులోనే వస్తుందని చెప్తున్నాను. నెక్స్ట్ మూవీ మాస్ట్రో. ఇది అఫీషియల్ రీమేక్ ఆఫ్ ఫాందర్ధున్. ఇది కూడా పెద్ద హిట్టే. ఈ మూవీ తెలుగులో నితిన్ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా చాలా వరకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లోనే ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూస్తున్నారు. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మూవీ టీమ్. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో July 2 నుండి వస్తుంది. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విరాట పర్వం. ఈ మూవీకి ఒక రేంజ్ హైప్ ఉంది. పైగా ఈ మూవీ మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. మేబీ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం అనుకుంటా ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ ఆగస్ట్లో వస్తుందని మూవీ టీం వాళ్ళు చెప్పారు. ఈ మూవీ లీడ్ రోల్స్లో రానా అండ్ సాయి పల్లవి చేశారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, అవి ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయ్యాయి. కాకపోతే వాటి ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో చూద్దాం. అరణ్య, ఇది Zee5 వాళ్ళు డిజిటల్ రైట్స్ తీసుకున్నారు. ఇది July 1 రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన పొగరు. మూవీ ఆహాలో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది July 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇది గైస్ ఓటీటీ మూవీ రిలీజెస్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ, బై బై.